ఇక్కడ పట్టిన భీమరావు నాయక్ సాంగ్స్ బ్రో. ఏందది శివరు బ్రో, ఇక ఆ కట్అవుట్ చూసావంటే ఆ కట్అవుట్కి అసలు లేనే లేదు. ఇంకా ఏ పోటీ ఉండదు బ్రో. కట్అవుట్ నిలబడిందంటే పవర్ స్టార్ది తిరుగు ఉండదు. ఇంకెవడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు ట్రీట్మెంట్. ప్రతి ఒక్కరు ఇంకా పూసుకుంటారు ఆయింట్మెంట్. దానికి మాత్రం ఆయన ఇచ్చాడంటే ట్రీట్మెంట్ ఆయింట్మెంట్ పూసుకోవాల్సింది. అలా ఉంటుంది అనమాట బ్రో. ఇంటర్వెల్కి గలగల 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 లాల్లా బల 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 భీమ్లా అనగానే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. మామూలుగా ఉండదు. బాక్స్ ఆఫీస్ ఒక్కడు కూడా సీట్లో కూర్చోవట్లేదు. బెనిఫిట్ షో ఏమో అలా కూర్చోలేదేమో ఫ్యాన్స్ ఏమో అనుకున్నా కాదు. లేడీ ఫ్యాన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వచ్చేస్తున్నారు బెనిఫిట్ షోకి. రానా యాజ్ యూజువల్ విలన్ ఎంత బాగుంటే హీరోకి అంత హైప్ వస్తుంది. ఆ రేంజ్ లో చేశాడు కాబట్టి పవర్ స్టార్ ఆ రేంజ్ లో వెళ్ళాడు. లుక్ ఎలా ఉందంటారు మన పవర్ స్టార్ ది మూవీలో? పవర్ స్టార్ లుక్ యాజ్ యూజువల్ అండి. మనం బయట చూస్తున్నాం అంతా చూస్తున్నాం, కానీ ఆ క్లోజప్ షాట్లు ఆ కళ్ళల్లో పవర్ ఉంది చూసారా. ఎవరికి రాదు. ఒక్క వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ కి మాత్రమే ఉంటుంది అది. ఎవరికి రాదు. బాహుబలిలో కూడా చేశాడండి. డిఫరెంట్ ఆ నెగిటివ్ రోల్ అతనికి ఏం కొత్త కాదు అనిపిస్తుంది. అతను ఏదైనా చేసేస్తాడు. రానా గారికి పవర్ స్టార్ మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంది? కోఆర్డినేషన్ అంటే బాగుందండి. ఇంకా దాన్ని ఎలా చెప్పాలంటే ఇడ్లీ సాంబార్ అంటారు చూసావా. అలాగనమాట కలిసిపోయారు వాళ్ళిద్దరు. అంత కోఆర్డినేషన్ ఉంటేనే ఆ టేస్ట్ ఉంటుంది మనకి ఇడ్లీ సాంబార్ తినేది. అలాంటి టేస్ట్ ఉంది సినిమాలో. ఎక్సలెంట్ క్లైమాక్స్ ఇంటర్వెల్ కి గూస్ బంప్స్. ఎవడో నిలబడు ఎవడు కూర్చోలేడు. ప్రతి ఒక్కడు ఎగురుతూనే ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ షో లేట్ అవుతుంది, నేను పోవాలా. ఆల్రెడీ మీరు మూవీ ఒకసారి చూసారా? బెనిఫిట్ ఎవరిని ఏమడుతున్నారండి మీరు? పవర్ స్టార్ ఫ్యాన్ అండి. ఒకసారి చూసేవా రెండు సార్లు కాదు, ఐదు షోలు చూసేస్తాం. పాపం ఏపీలో మా ఫ్రెండ్స్ అందరు బాధపడుతున్నారు. ఇదిగో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఉండల్లో పవన్ కళ్యాణ్ నాలుగున్నరకి నైట్ పడుకునిందో ఒంటి గంటకి, మూడు గంటలకు లేచారు, రెండు గంటలకు నిద్రపోయా. ఏంది అలా ఉంటుంది సినిమా మేనియా. ప్రతి దగ్గర భీమ్లా నాయక్ మేనియా. భీమ్లా 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 సిమ్లాలో కూడా భీమ్లానే. ఏం చేస్తాం అలా ఉంటది. నిత్యామేనన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి, చాలా బాగుంది. నిత్యామేనన్ బ్రో, నిత్యామేనన్ నువ్వు ఉన్నది ఎంత, నువ్వు చేసింది ఎంత. పేర్ చాలా బాగుంది. పేర్ చాలా ఫెయిర్ గా ఉంది. కెమిస్ట్రీ మ్యాథ్స్ ప్రతి ఒక్కటి సూపర్ గా కుదిరే ఇద్దరు మధ్య. సూపర్ నిత్యామేనన్ తీసుకోవాల్సిన తీసుకోవాలన్న థాట్ వచ్చింది చూడు, అది గ్రేట్. ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న ఆవిడని తీసుకొని ఆవిడ పైన ఉన్న టాలెంట్ బయట తీసుకొచ్చి పెట్టారు డైరెక్టర్ గారు. నిత్యామేనన్ తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నా మీకు. డైరెక్టర్ బ్రో, హెచ్ ఆఫ్ బ్రో, కుర్రోడు కుర్రోడు కాదు అతను. చెప్పు బీజియం తమన్ గురించి మాత్రం చాలా బాగా చెప్పాలా. ఎక్సలెంట్. డప్పులు మామూలే కాదు, ఏడ కొట్టాడు అడవుల్లో కొట్టాడు డప్పులు. సిటీలో వినిపిస్తున్నాయి, ఇక్కడ రీసౌండ్ ఇక్కడ వినిపిస్తున్నాయి. డెఫినెట్లీ తమన్ గారు మీరు ఏం బాధపడద్దు. ఈ బీజియం చూసి మీ మమ్మీ నీకు అన్ని బుక్ చేసేస్తుంది, జొమాటోలో బుక్ చేసేస్తారు ప్రతి ఒక్కటి. వీలైతే ఆవిడే వండి పెడుతుంది. అంత మంచి కొట్ట, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ తమన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నీకు రుణపడి ఉంటారు. కానీ ఒకటే, నువ్వు డాన్స్ అయ్యి భీమ్ 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 భీమ్లా నాయక్ ఆ పాటకి నువ్వు డాన్స్ చేసి ట్వీట్ చేయి తమన్. నేను చెప్తున్నా ట్వీట్ చేయి, పవర్ స్టార్ని ట్యాగ్ చేయి, నన్ను ట్యాగ్ చేయి. డాన్స్ చేయాలి నువ్వు. నువ్వు అన్ని డాన్సులు వేస్తున్నావు ఈ మధ్య చూస్తున్నా. పవర్ స్టార్ పాటకి డాన్స్ చేయి, లేకపోతే ఊరుకో. ఈ మధ్య డెవలప్ అవుతూ ఉందండి. ప్రతి సినిమాలో నేటివిటీ వస్తూనే ఉందన్నమాట. ఈ కరోనా తర్వాత నుంచి ఎంతో స్టార్లు సినిమాలు అసలు రిలీజ్ కావట్లే. పవర్ స్టార్ వస్తూనే ఉన్నాడు. వకీల్ సాబ్ అని వచ్చాడు, భీమ్లా నాయక్ వస్తూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాడు. అసలు ఏం డెడికేషన్ సినిమా మీద, సినిమాల మీద సినిమాలు వరుసగా తీస్తూనే ఉన్నాడు, రికార్డులు కొడుతూనే ఉన్నాడు. మనీ బ్యాంకు మనీ ఉంటాయి కదా, కలెక్ట్ చేసుకున్నది, అవి పెట్టుకోవాల్సింది ప్రతి ఒక్కరు. రికార్డులు రికార్డులు రాస్తూనే పోతాడు. డైలాగ్ అంటే ఇది పవర్ స్టార్ అడ్డా, పవర్ స్టార్ దందా, భీమ్లా నాయక్ దందా. ఇక్కడ ఎవడిది లేదు, భీమ్లా నాయక్ ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ భీమ్లా నాయక్. ఈసారి ఏదైనా తిరుగు లేదు బ్రో పవర్ స్టార్కి మాత్రం. హాయ్ గాయ్స్, నేను మీ లక్ష్మణ్ టేకమూడి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐరియా మీడియా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణకాంత్ పగడాల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐరియా మీడియా.